Hi friends, welcome to Sailija Cooking. ఈ రోజు వచ్చి మనం కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూద్దామండి. మనం పండగలప్పుడు పూజలకు కొబ్బరికాయలు ఎక్కువ కొడుతూ ఉంటాం కదండి, అప్పుడు మనకి ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా మనం కొబ్బరి ఉండలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. దానికోసమని మిక్సర్ జార్లోకి ఒక పెద్ద కొబ్బరికాయని కొట్టి ముక్కల్లాగా చేసుకుని పైన ఉండే బ్రౌన్ లేయర్ తీసేసి కొబ్బరి ముక్కల్ని మిక్సర్ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకున్న కొబ్బరిని కొల్చుకుందామండి. నేను తీసుకున్న ఒక కొబ్బరికాయ ముక్కల్ని రెండుసార్లుగా మిక్సీలో వేసుకున్నానండి. మనకు కావాలంటే కొబ్బరిని తురువైనా తీసుకోవచ్చండి. అలాగే ఈ కొబ్బరి ఉండలకి కొబ్బరి వచ్చి మరీ లేతగాను కాకుండా మరీ ముదురుగాను కాకుండా ఉంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ బ్లెండ్ చేసుకున్న కొబ్బరి వచ్చి మనకి 2 కప్పుల దాకా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు బెల్లం తురువును వేసుకుందామండి. అంటే 2 కప్పుల కొబ్బరి తురువుకి 1 కప్పు బెల్లం తురువు అయితే మనకి సరిపోతుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకుందామండి. తర్వాత బెల్లం కరగటానికి 1/4 కప్పు నీళ్ళు పోద్దామండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగిద్దాం. ఇదిగోండి మనకి ఇట్లా బెల్లం కరిగి చక్కగా పొంగు వచ్చిందండి. 1 పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ సిరప్ని వడగొట్టుకుందామండి. ఇట్లా వడగొట్టుకోవటం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే మనకి ఫిల్టర్ అయిపోతుందండి. తర్వాత ఒక మందపాటి ప్యాన్లోకి ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురువుని వేసేసుకుందామండి. తర్వాత బెల్లం నీళ్ళని కూడా పోసేసుకుందామండి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఈ రెండింటిని కలుపుతూ వీటిని ఉడికించుకోవాలండి. స్టవ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మనం కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే బెల్లం వేసాం కాబట్టి అడిగంటిపోతుందండి. ముందు దీంట్లో నీళ్ళు ఉన్నట్టుగా ఉంటుందండి. మనం ఉడికించగా ఈ నీరంతా ఆవిరైపోయి మనకి ఇది చక్కగా దగ్గరికి వచ్చేస్తుందండి. కొబ్బరి లౌజు మనకి ఇది ఉడకటానికి 10 నుంచి 15 నిమిషాలు ఈజీగా పడుతుందండి. ఇదిగోండి మనకి ఈ కొబ్బరి లౌజ్ చక్కగా ఉడికిపోయిందండి, చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. మనం కొంచెం కొబ్బరి లౌజ్ తీసుకుని ఉండలాగా చూడితే అది ఉండయిందంటే మనకి ఉడికిపోయినట్టేనండి. ఇదిగోండి ఇట్లా మనకి ఉండయింది కాబట్టి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు 1/2 స్పూను యాలకుల పొడి అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి ఆప్షనల్ అండి, మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ 2 వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని 1 ప్లేట్లోకి తీసేసుకుందామండి. దీన్ని కొంచెంగా చల్లారబెట్టుకుందామండి. అంటే మన చెయ్యి పట్టగలిగే వేడి ఉంటే కనుక మనకి ఉండలు చుట్టుకోవటానికి సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఉండలు చుట్టుకుందామండి. నేను తీసుకున్న ఒక కొబ్బరికాయకి దగ్గర 18 నుంచి 20 లడ్డూల దాకా వచ్చినాయండి. అంతేనండి, ఎంతో జ్యూసీగా ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి లడ్డు లేదా కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.